వెల్కమ్ టు సాఫ్ ముచ్చట ధర్మపురి అరవింద్ గారి సంగతి ఎరుకున్నదే కదా హుస్సేన్ సాగర్లో నీళ్ళు ఎంత మంచిగా ఆయన నోటి నుంచి వచ్చే మాటలు కూడా గంతే మంచిగుంటాయి హుస్సేన్ సాగర్ ఒడ్డు మీద నిలుచుంటే ముక్కు మూసుకోవాలి ఆయన మాట్లాడితే చెవులు మూసుకోవాలి కడమదంతా సేమ్ టు సేమ్ చీకటి దోస్తు రేవంతం రెడ్డి మీద జోకులు బాగానే వేల్చిండు కవలంపు ఎంపీ ధర్మపురి అరవింద్ రేవంత్ రెడ్డి మీద గాడిద కథ చెప్పి అందరిని నవ్విచ్చిండు ఇట్లా రేవంత్ రెడ్డి మంచిగా పైసలు సంపాదించుకుంటున్నాడు స్పష్టంగా సంపాదించుకుంటున్నాడు అది కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు రోజు అవసరం లేదు కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు ఎవరికైనా టికెట్ రానివాడికి వచ్చి మొత్తుకోగానే నీకు ఎమ్మెల్సీ ఇస్తా డోంట్ వరి నీకు నామినేటెడ్ పదవి ఇస్తా డోంట్ వరి మాటకారి రేవంత్ రెడ్డి మాటకారి అని తెలంగాణ సమాజానికి తెలియదా మనకు తెలియదు ఎవరు తెలియదు గాడిదేట బూడిదిలా ముఖం పెట్టి పంటదేట గాడిది బూ బూడిదిలా ముఖం పెట్టి వండి దానికి కలలు పడుతూ ఉంటాయట అందరు వచ్చి దండలు చేస్తున్నట్టు అందరూ వచ్చి రాజు లెక్క ఏ సన్మానాలు చేస్తున్నట్టు మంత్రి పదవులు గాడిది ఇచ్చేస్తున్నట్టు ఈ పదవులు ఆ పదవులు అందరు ఇచ్చేస్తున్నట్టు ఓ జనాలు జయ జయకారాలు కొడుతున్నట్టు టక్కని ఇద్దరు మెలకు రాగానే లేచి దురుపుకోగానే బూడిదంత పోగానే తెల్లారి మళ్ళీ మరో రోజు షూర్ అవుతుంది మళ్ళా అదే గాడిది చాకరే ఉంటుంది సో ఆ రకంగా రేవంత్ రెడ్డి కూడా కలలు కంటున్నాడు గాడిదనట నట బొర్రి కలలు గంటదట దానికి అందరు వచ్చి సన్మాన సత్కారాలు చేసినట్టు దండలు వేసినట్టు లెక్క గొలిచినట్టు కలలు కంటదట మల్ల తెల్లారే వరకు కండ్లు తెరిచినాక గాడిద షాకిరి చేయక తప్పదట గట్లనే రేవంతం కూడా కలలు కంటున్నాడట అధికారంలోకి వచ్చినాక అందరికీ పదవులు ఇస్తాం ఈ పదవులు ఇస్తామని హామీలు ఇస్తుండట ఆగో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చుడు కళ్ళ అనుకుంటా గీతి ఎక్కరిచ్చిండు ఎంపీ అరవింద్ కానీ చీకటి దోస్తు మీద ఎట్లెట్టనో బాగానే సురుకులేసిండు అరవిందము కాంగ్రెస్ వాళ్ళే కాదు బీజేపీలు కూడా తెలంగాణలో మేమే ప్రత్యామ్నాయం అని చెప్తుంటే పబ్లిక్ కూడా సేమ్ ఇదే కథ యాది చేసుకుంటున్నారటని అరవిందన్న అని అంటున్నారట సోషల్ మీడియా అన్నలు రాజన్న బిడ్డను తెలంగాణ కోడల్ని అని ఒక ఆమె తెలంగాణలో రాజకీయం చేసుకుంటా తిరుగుతాంది కదా యాదుకున్నదా గా షర్మిలక్క ఈసారి తెలంగాణలో పోటీ చేస్తా అని చెప్పింది కదా అగో అక్క పార్టీకి తగ్గట్టే పవర్ఫుల్ గుర్తిచ్చిండ్రట ఎలక్షన్ సంఘం వాళ్ళు మరి ఏం గుర్తు ఏం కథ చూడుండ్రి అసలు పార్టీ ఉంటుందా అవుతుందా చేతి పార్టీలో మునుగుతుందా ఆంధ్రకే బిల్లా అంటదా అని కన్ఫ్యూజన్లకి కొట్టుకుంటున్న షర్మిలక్క పార్టీ వైఎస్ఆర్టీపీకి దుర్బుని గుర్తునిచ్చిండ్రు ఎన్నికల కమిషన్ వాళ్ళు దుర్బిన్ అంటే ఏంది అనుకునేరు ఇంగ్లీష్లో బైనాక్యులర్ అంటారు అంటే దూరంగా ఉన్న వాటిని చూసేందుకు వాడతారు అన్నట్టు ఈ అద్దాలను నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు అక్క పార్టీకి ఇదే గుర్తుని ఇచ్చిర్రట మరి తెలిసిచ్చిండ్రావకిచ్చినరా తెలియదు కానీ అక్క పార్టీకి దగ్గర సింబలే ఇచ్చిండ్రని అందరు సురుకులు పెడుతుండ్రు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అంటే ఏడున్నదో విజయమ్మకు షర్మిలక్కకు వాళ్ళ కార్ డ్రైవర్కు తప్ప కడుమోళ్లకు తెలియదు అసలు క్యాండిడేట్ల కోసమే అక్క దుర్బినేసి దేవులాడుతున్నది భూతద్దాలు బైనాక్యులర్లు పెట్టి దేవులాడినా క్యాండిడెట్లకు అనస్తలేరు అందుకే ఈ గుర్తు ఇచ్చి ఇట్లా జోకు చేసినరా అని కూడా సోషల్ మీడియాలో జోకులు వెళ్తున్నాయి క్యాండిడెట్లకి ఎంకులాడి అటెండ్కా బైనాక్యులర్ తోటి ఓటర్లను ఎంకులాడుకోమని ఈ గుర్తు ఇచ్చిండ్రని సురుకులు పెడుతున్నారు అయితే ఈ జోకులు వేల్చినందుకో ఏందో కానీ అక్క నాకు గుర్తు ఏం పట్టది వేరే గుర్తు ఇండ్రని ఎలక్షన్ కమిషన్లో అడుగుతుందట అందరు ఎడ్డిస్తున్నందుకు కావచ్చు పాపం గుర్తుదేమున్నదక్క ముందుగా పార్టీని తెలంగాణ పబ్లిక్ గుర్తుపట్టేటట్టు చేసుకో అటనుక గుర్తుల కాడికి అదువుతీ అని అంటుండ్రట ఈ సంఘ తెరకైన ఓటర్లు పొద్దుగాల ఆఫీస్ కానీ బస్సులు వస్తాంటే నా ముంగట కూర్చున్న ఓ ఇద్దరు ఆడోళ్ళు ఓ యాభై అరవై ఉంటారు ఓట్ల గురించి మాట్లాడుకుంటున్నారు నాకు రెండు వేల పదహారు రూపాయల పింఛిని ఇస్తాను కంటి పరీక్షలు చేయించు నా రెండు ఎకరాలకు రైతుబంధు వస్తుంది ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంటుంది అర్ధమ రాత్రి అపరాత్రి అని నీళ్లు పెట్ట శేను పోయే తిప్పలా తప్పింది కేసీఆర్ మళ్ళా గెలవకుంటే ఇవన్నీ మళ్ళీ ఇస్తారా ఇల్లు పద్ధతి తప్పొద్దు ఖచ్చితంగా కేసీఆర్కే ఇయాలని మాట్లాడుకుంటున్నారు చానా జాగల్లా గసంటి ముచ్చటిన పడుతున్నది అని మంత్రి రామన్న సార్ కూడా ఓ వీడియో పెట్టిండు హైదరాబాద్లో ఓట్ల ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తిరుగుతున్నారు ఇక ఈ పెద్ద మనిషి ఇంటికి ప్రచారానికి పోయిండ్రు ఇక బీఆర్ఎస్ కార్యకర్తలతోటి ఎంత మంచిగా ఆయనకు జరిగిన మేలు గురించి చెప్తున్నాడో చూడుండ్రి ఇప్పుడు గుంపులో అందరికి ఎవరు చెప్పినా ఓకే అండి గుంపులో కొన్ని ఉంటాయి కలిసి మనము ఏం చేయలేము ఎందుకంటే కొంత డబ్బులు అమ్ముడు పోతుండ్రు కొంతమంది అందులో ఉందా లేదా ఆలోచన లేకుండా అమ్ముడు పోతుండ్రు కొంతమంది ఏమో సంపాదించడానికి అమ్ముడు పోతుండ్రు మరి ఇన్ని రకాల వ్యక్తుల కనీసం మనుషుల గురించి ఆలోచించిన వ్యక్తి నాకు తెలిసి ఇప్పుడున్న లీడర్ గారు ఇక్కడ నాకు ఆయన మీద అభిమానం ప్రత్యేకంగా లేదు ప్రతి ఒక్కళ్ళ యొక్క అవసరాలు గుర్తించి కనీసం పెద్ద మనుషులకు కన్ను చూయించడానికి ఎవరింట్లో వాడు స్వతంత్రంగా ముందుకోడు అలాంటిది ఆయన ఇంతమందికి క్యాంపులు పెట్టి ఫ్రీగా చెకప్లు కళ్ళజోళ్ళు ఇచ్చి అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు ఇవాళ సమాజంలో మరి అలాంటి వ్యక్తులు పోగొట్టుకుంటుంటే మనంత మూర్ఖత్వం లేదు పోగొట్టుకుంటే మనంత మూర్ఖులు పనికిరాని వాళ్ళు లేరు అంతే వాళ్ళు ఎన్నో చేసుకోలేదు రాజకీయం మనకు అనవసరం ప్రజల గురించి ఆలోచించిందా లేదా ప్రజల గురించి ఆలోచించిందా లేదా అని ఒక పాయింట్ మంచి గురించి ఎవడైనా ఆలోచించాడా పెద్ద మనుషుల గురించి ఎవడన్నా ఆలోచించాడు ఆడపిల్ల పెళ్లి మధ్య తరగతి వాడు కానీ పేదవాళ్ళు చేయించుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతుంది చూసి ఎవడైనా పైస ఇచ్చాడా మరి ఒక పెన్షన్ అన్నడా అంగవిక ఎవడనిచ్చా అంత ముందు పోని అందుకోసమే మానవత్వం కోసం ఆలోచించి ఇక్కడ రాజకీయం చేయకూడదు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం పోట్లాడినట్టు మనవళ్ళు ఉన్నారు దానికోసం కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు బిజెపి వాళ్ళు కూడా ఉన్నారు కానీ త్యాగం చేసింది ఎవరు రాజీనామా చేసి దానికోసం కావాలని పట్టుపట్టింది ఎవరు అందుకోసం న్యాయంగా మన పేదవారి గురించి మధ్యతరగతి వారి గురించి రైతుల గురించి ఆలోచించింది కాబట్టి న్యాయంగా ఆలోచిస్తే మాత్రం ఆయనకు రేయడమే ధర్మం మన ధర్మాన్ని మనం నిర్వర్తించడం మన ధర్మం తిన్న రేవు దలవాలే మన కోసం ఇన్ని చేసిన కేసీఆర్ సార్కు ఓటేసి ధర్మం అనిపించుకోవాలి పెద్ద మనుషుల కోసం పింఛన్లు పెంచి నీళ్ళ కోసం తిరిగే తిప్పలు లేకుండా వేసి కండ్ల పరీక్షలు చేపించి ఇచ్చి మంచిగా అరుచుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా గసంటి అయినకు ఓటేయకపోడు ధర్మం కాదు ఖచ్చితంగా ఆయననే గెలిపియాలనుకుంటా కడుపులకేలు వచ్చిన మాటలు చెప్పిండు సోషల్ మీడియాలో ఎవరో దీన్ని షేర్ చేస్తే మంత్రి రామన్న కూడా మస్తు ఖుషి అయిండు సామాన్యుడు మా స్టార్ క్యాంపియన్ అని వీడియోను షేర్ కొట్టిండు మరి అంతే కదా ఇంతకు మించింది ఒక రాజకీయ పార్టీలకు ఏముంటుంది జనాలు కేసీఆర్ సార్ను గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నారు అనే తందుకు ఇదే సాక్ష్యం అని కింద కామెంట్లలో కూడా జనాలు మస్తుగా తారీఫ్ చేస్తున్నారు మనుండంగా మంచినీళ్ళు వేయలేదు కానీ సత్యనంక పరమాన్నాలతోటి భోజనాలకు పెట్టేటోళ్లకు లెక్కే లేదు గట్లనే కాంగ్రెస్లో ఉన్న రోజులు కండ్ల కానలేదు కానీ కారు పార్టీలో చేరినాక మాత్రం పొన్నాల సార్ మీద ఏడలేని పైరం గారిపోతుందట కాంగ్రెస్ వాళ్లకు మళ్ళొచ్చి పార్టీల జాయిన్ కావాలని పొన్నాల సార్ను బతిలాడుతుంటే ఓటమి భయం బాగానే పట్టుకున్నట్టున్నది కాంగ్రెస్ వాళ్ళకని ముచ్చట్టిన పడుతుంది అంతనా వల్లే కానీ మంచినీళ్ళు పోయే దిక్కులేదన్నట్టు పొన్నాల లక్ష్మయ్య సార్ నలభై ఏండ్ల సంధి కాంగ్రెస్లోనే ఉన్నాడు పీసీ లీడరు అమెరికన్ నాసాల రాకెట్ సైంటిస్ట్గా పనిచేసి వచ్చిన మనిషి మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి పీసీసీ ప్రెసిడెంట్గా మంత్రిగా ఎదిగిన నేత బీసీలకు సీట్లు ఎక్కువ కావాలని సొంత పార్టీనే డిమాండ్ చేసిండు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓసీల పార్టీ మా సీట్లు గుంజుకొని బీసీలకు సీట్లు ఇచ్చుడైందని సార్కు జనగాం టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపినారు నలభై ఏళ్ళు పార్టీని అంటిపెట్టుకొని ఉన్నందుకు మంచిగానే బుద్ధి చెప్పిండ్రని గుస్సా అయ్యి సారు కాంగ్రెస్కు రామ్ రామ్ చెప్పిండు కారు పార్టీలో చేరిండు పొమ్మని పొగబెట్టి మళ్ళీ ఇప్పుడు రమ్మని రాయభారాలు పంపుతుండ్రు పొన్నాల గారు మళ్ళొచ్చి మన పార్టీలో చేరుండ్రి జనగాం సీట్ ఇస్తామని రాహుల్ గాంధీ ఆఫీస్ నుంచి రాయభారం పంపినరాట ఆహా మొన్నటిదాకా బీసీలమని మాకు అపాయింట్మెంటే ఇయ్యలేదు కానీ ఇప్పుడు అపాయింట్మెంట్ ఊచేందుకు ఫోన్లు చేసి రమ్మంటున్నారా ఏంల సంధి పార్టీలు ఉండి బయటకు పోతుంటే ఎందుకు అని అడగనోళ్ళ తానికి నేను ఎందుకు వస్తా అని పొన్నాల సారు కూడా తిప్పికొట్టిండట మీకు ఇయాల బీసీలు యాదికొచ్చిండ్రా అని నిలదీసిండట మరి బీసీ నినాదం ఎత్తుకున్నందుకే కదా విహెచ్ సార్ను చెరుకు సుధాకర్ సార్ను పొన్నాల సార్కు పొగబెట్టి బయటకు వెళ్ళగొట్టే కుట్రలు చేసింది ఇప్పుడు ఓడిపోతామనే సీన్ అర్థమయ్యేసరికి పోయినోళ్ళకు కూడా మళ్ళా ఫోన్లు చేసి బుద్రకిస్తున్నారు అవకాశవాద రాజకీయాలు అంటే గీయే అని మస్తు మండిపడుతున్నారు గీ సంగత ఎరకైన వాళ్ళంతా మనకు కంటిరెప్పగొట్టినంత సేపు ఉన్నా కరెంటు పోతలేదు జీతం పడ్డట్టే రైతు బంధు పైసలు పడుతున్నాయి ఎత్తుకొని బజార్ల పొంట నడిచిపోయి అక్కర లేదు అతుకుల బొంతల రోడ్లు లేవు సర్కారు దావుకాన్ల కాన్పుల కోసం ఎట్ల లైన్లు కడుతున్నారో చూస్తేనే ఉంటిమి కళ్యాణ లక్ష్మి రానోళ్ళు లేరు రెండు వేల పదహారు రూపాయల పింఛన్ తీసుకోనోళ్ళు లేరు ఎండిపోయిన బోర్ లేదు తడిదలగని జాగలేదు మరి ఇన్ని వేస్తున్న యాది పెట్టుకోవాలన్నా అద్దా రైతన్నలు మీరే ఆలోచించుకోవాలి అని అంటున్నాడు మంత్రి రామన్న సంక్షేమముల దేశానికే రోల్ మోడల్ అయింది మన తెలంగాణ దేశంలో ఉన్న కడమ రాష్ట్రాలు కూడా మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అలా రాష్ట్రాల్లో పెట్టుకుంటున్నాయి తలసరి ఆదాయంలో అందరికంటే మేటి అనిపించుకున్నారు కంపెనీలు పెట్టుబడి పెట్టేటోళ్లకు స్వర్గధామం లెక్క మారిపోయింది రైతులు సుభిక్షంగా ఉంటున్నారు ప్రాజెక్టులు కలకలలాడుతున్నాయి కరెంటు కోతల తిప్పలు లేవు అద్దుమరాత్రి పొలాల పొంటి తిరిగే రోజులు లేవు నడిచి నడిచి బోర్లు దమ్ము తీస్తున్నాయి కానీ కరెంటు అయితే పోతలేదు ఎండాకాలంలో కూడా నిండుగా కాలువలు వారుతున్నాయి ఊరూరానున్నటి రోడ్లున్నాయి పచ్చడి చెట్ల వనాలు తయారైనవి వైకుంఠ ధామాలున్నాయి దావకాన్లు ప్రైవేటు ధీటుగా పనిచేస్తున్నాయి షాపల సంపదల మత్స్యకారులకు చేతి నిండా పని దొరుకుతున్నది గొర్రెల పెంపకంతో యాదవన్నలకు ఆర్థిక పరిపుష్టి దొరికింది బీడీ కార్మికుల పింఛన్లు నేతన్నలకు ఆసరా ఒక్కటా రెండా కేసీఆర్ సార్ పాలనలా సంక్షేమ మందనోలు లేరు అడగందే అమ్మాయినా పెట్టదు కానీ ఎవ్వరు అడగకుంటేనే అందరి గోస తీర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది కేసీఆర్ సారే మరి అసొంటి పాలన మళ్ళా మనకు కావాలన్నా అద్దా అని మంత్రి రామన్న ఓటర్లను అడుగుతున్నాడు ఏది కావాలనో ఆలోచించు రైతన్న కేసీఆర్ గారు కడుపు నిండిస్తున్న ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు కావాలన్నా లేక కర్ణాటకల కాంగ్రెస్ ఇస్తున్న ఐదు గంటల కరెంటు కావాలన్నా లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పిన మూడు గంటల కరెంటు కావాలన్నా ఆలోచించు తెలంగాణ రైతన్న ఆరు దశాబ్దాలు ఆగం చేసినోళ్ళు కావాలన్నా కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మళ్ళా ఆ రోజులు రావాలనా లేదా రైతు బంధునిచ్చి రైతు బీమా తెచ్చి చెరువులు బాగు చేసి ప్రాజెక్టులు కట్టి నెర్రలు వారిన నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ కావాలన్నా మీ చేతిలోనే ఉన్నది ఓటు అనే ఆయుధంతో జూట మాటలు చెప్పుకుంటా అచ్చేటోళ్ళని తరిమి కొట్టుండ్రని పిలుపునిస్తుండ్రు ఓటర్లారా చూస్తుండ్రు కదా మనకు మంచి చేసేటోళ్ళ లెవెలు ముంచేటోళ్ళు లెవెలు అన్నది మనమే ఆలోచించుకోవాలి ఇగో ఇవ్వాలా ఇలాంటి సాఫ్సిదా ముచ్చట ఎట్లనే మస్తులే మళ్ళీ వచ్చేటప్పుడు గిజండి ముచ్చట్లే పట్టుకుని వస్తుంది మీరే అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి ఏందో ఎరికే కదా గది చూస్తూనే ఉండుండ్రీ మిర్రర్ టీవీ క్షణార్థి